హాయ్ వ్యవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే రాగిపిండి తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల నేను ఎప్పుడు ఇలాంటి మంచి వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వస్తాయి మనం బయట షాపుల్లో రాగిపిండిని కొనుకూచుకుంటూ ఉంటాం ఆ కొనుకూచుకున్న పిండి నీట్గా క్లీన్ చేయరు వాళ్ళు ఇప్పుడు మనం రాగుల్ని ఇంట్లోనే తెచ్చుకుని ఇప్పుడు నేను చూపించే విధంగా క్లీన్ చేసుకుని మొలకలు వచ్చిన తర్వాత ఎండబెట్టి వాటిని వేయించి గ్రైండ్ చేసుకోవడం లేదంటే మర్ర పట్టించుకుంటే ఎక్కువ కాలం నిల ఉంటుంది ఇలా పట్టించుకున్న రాగి పిండిని మనం ఇడ్లీల్లోకి దోశల్లోకి ఇంకా వేరే ఎలాంటి వెరైటీలైనా ఈ పిండితో తయారు చేసుకోవచ్చు చూడండి ఈ డస్ట్ అంతా పోయేంత వరకు నీటుగా ఒక ఐదు సార్లు ఇంకా పైనే పట్టచ్చు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా మార్నింగ్ టైం నీట్గా క్లీన్ చేసుకుని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి తొమ్మిది గంటల తర్వాత అంటే సాయంత్రానికి నానిపోతాయి నానుపోయిన వాటిని మళ్ళొకసారి కడిగి నీళ్లు వంపేసి ఇలా ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో చుట్టి పెట్టాలి దీనివలన నెక్స్ట్ డే మార్నింగ్కి మొలకలు వస్తాయి ఇలా నీళ్లు చల్లడం వల్ల డ్రై అయిపోకుండా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చినాయో మొలకలు వీటిని ఎండలో కానీ లేదంటే నీడలోనే అంటే ఫ్యాన్ కిందే రెండు మూడు రోజులు ఆరబెట్టుకోవాలి ఇలా నీడలో ఫ్యాన్ కింద ఎండబెట్టుకున్న తర్వాత ఇలా ఉంటాయి వీటిని స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి ఒక పాన్ పెట్టుకుని వేయించుకోవాలి రెండు మూడు నిమిషాలు వీటి నుంచి మంచి స్మెల్ వస్తుంది ఇలా వేయించడం వల్ల పిండి పట్టించిన తర్వాత ఎక్కువ కాలం నిలవు ఉంటుంది ఎలాంటి పురుగు కానీ ఎలాంటివి పట్టవు ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి పోసి మిక్సీ పట్టుకోవాలి నేను రెండు కేజీల వరకు చేశాను కాబట్టి నేను మర్రకు పట్టిస్తాను ఇక్కడ మీకు చూపించడానికి ఇలా మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నాను కొద్దిగా ఇలా మెత్తని పౌడర్లా చేసుకున్న తర్వాత దాన్ని జల్లించుకోవాలి జల్లించుకున్న పిండిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి కానీ తీసుకోవాలి తీసి జాగ్రత్త పెట్టుకోవాలి చూసారుగా ఎంతో హెల్దీ అయినా రాగి పిండిని ఇంట్లోనే ఎంతో తేలికగా చేసుకోవచ్చు ఇలా మనం చేసుకోవడం వల్ల ఎక్కువ కాలం నిలువు ఉంటుంది నీట్గా క్లీన్ చేసుకుంటాం ఇది కూడా స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత చేస్తే ఇంకా మంచి హెల్దీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్